ప్రెసిడెన్స్ ద్వారా ఈ కాపరా డివిజన్ ఉప్పల్ కాన్స్టెన్సీలో పెట్రోల్ కంపెనీ ఆగ్రెసిన్సీషన్ ఇది ఇండియాలో మన ప్రెసిడెన్స్ డిపార్ట్మెంట్ నెంబర్ వన్ డిపార్ట్మెంట్ ఉంది. బిజినెస్కు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇన్కమ్ బి జనరేట్ చేస్తున్నారు. ఈరోజు మన మేయర్ గారు గుంటూరు రామ్మోహన్ రావు గారు, మన స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు, మన ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు, మన డీజీ చాలా ఇంపార్టెంట్, డీజీ అంటే జైల్ డిపార్ట్మెంట్లో చాలా అవేర్నెస్ తీసుకొచ్చిన డెవలప్మెంట్ చేసిన రాజు త్రివేది గారు, మన ఆల్ మా జైల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, మా పార్టీ లీడర్స్ ఉన్నారు. ఈ మహానుభూ సింగ్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఆల్ డిపార్ట్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రాపర్లీ జైల్ డిపార్ట్మెంట్ ఇంతకుముందు ఇండియాలో జైలు ఎంత వర్స్ట్ ఉంది, మా జైల్స్ అంటే తెలంగాణలో నెంబర్ వన్ జైలు అంటే మా తెలంగాణ జైలు ఉంది, హైదరాబాద్ చిర్లపల్లి జైలు ఉంది. ఇక్కడ బాగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. ఒక మంచి ఒక పని రాంగ్ పని చేసిన తర్వాత పనిష్మెంట్ అవుతుంది, మన ఆయన కూడా శిక్ష ఇస్తున్నారు, జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం జైలు అంటే 24 జైలు ఇది సారి 24 పెట్రోల్ పంప్ స్టార్ట్ చేశారు. మా ఇన్కమ్ అంటే అబౌట్ 10 crore ఇన్కమ్ ఉంది జైలు. ఇండియాలో చాలా స్టేట్లో వచ్చే ఇక్కడ మా డీజీ గారు ఉన్నారు, చాలా డైనమిక్ డీజీ గారు ఉన్నారు, రాజీవ్ త్రివేది గారు చాలా జైల్లో ఉన్నారు. అందరు స్టాఫ్ మంచిగా హ్యాపీ ఉన్నారు. జైల్లో ఉన్న ఖైదీస్ అంటే ప్రిజనర్స్కి చాలా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. మంచి మీన్స్ యూత్ ఉన్నా యంగ్ ఉన్నారు అంటే ఆయనకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండియాలో ఎక్కడ లేదు, ఆయన గ్రాడ్యుయేషన్ చేస్తా, ఆయన ఇంటర్ చేస్తా, మ్యాట్రిక్ చేస్తా, ఏం చేస్తా అంటే బాగా ఆయన శిక్ష ప్రొవైడ్ చేస్తాను. ఆయన ఏ పని వస్తాడు, ఆయనకు ఇష్టం ఉంది కార్పొరేటర్ ఇష్టం ఉన్నారు లేకుంటే బిల్డింగ్ చేసిన ఇష్టం ఉంది అంటే ఏం పని చేస్తా అంటే మా డీజీ గారు ఆయనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే జైల్లో పోయిన తర్వాత ఆయనకు ఇక్కడ డబ్బులు జమ అవుతుంది, పోతే అప్పుడు తీసుకుని వెళ్తున్నారు. కొంచెం అంటే ట్రైనింగ్ ఇచ్చే తర్వాత బయట పోయిన తర్వాత పని చేసినట్టే నడుస్తుంది. ఒకసారి జైలుకు వచ్చిన తర్వాత మళ్ళీ రాలేకుంటే అట్లా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక్కడ ఉండే జైల్లో ఉండే మనిషి ఈ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు ఆయనకు. ఆయన 12,000 రూపాయలు ఇస్తున్నారు శాలరీ పర్ మంత్, అది జమ అవుతుంది. జమ అయిన తర్వాత ఆయన ఫ్యామిలీకి బెనిఫిట్ వస్తుంది తప్పకుండా. ఇట్లా చాలా ప్రోగ్రామ్ ద్వారా చాలా జైలు అంటే చాలా శతరంజి తయారు చేస్తున్నారు, బెడ్షీట్ తయారు చేస్తున్నారు, కార్పెంటర్ ఫర్నిచర్ తయారు చేస్తున్నారు, అల్మారీ ఫర్నిచర్ మా టెంపరీస్లో ఉండే ఫర్నిచర్ అంటే మా దగ్గరికి తయారు చేసి సప్లై చేస్తున్నారు. జైల్లో బాగా ఇన్కమ్ డే బై డే పెరుగుతుంది. అలా జైల్ డీజీ గారు కూడా చాలా చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు. రాజీవ్ త్రివేది గారు చాలా బాగా అంటే జైల్లో అంటే డిసిప్లిన్ మెయింటైన్ చేశారు, చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాను జైల్ డిపార్ట్మెంట్ మొత్తం ఆఫీసర్స్కి. ఈరోజు 24th పెట్రోల్ పంప్ ఉంది, మా అందరూ మా మేయర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి, మా ఎమ్మెల్సీ గారికి ప్రోగ్రామ్ అటెండ్ అందరి పేపర్తో మీడియా మిత్రులకు. Zone Ads, world of local business info. Subscribe to our channel, click the bell icon and select all.